వచ్చే 2024 ఎన్నికల్లో సీఎం జగన్ కంచుకోటను బద్దలు కొట్టి తిరిగి టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనదైన రాజకీయ వ్యూహాన్ని మొదలుపెట్టాడని తమ్ముళ్లు చెప్తున్నారు. 1999 ఎన్నికల వరకు కడప జిల్లా టీడీపీ కంచుకోటగా ఉండేది. 2004 ఎన్నికల నుంచి తెలుగుదేశం ఘోరంగా ఓడిపోతూ వస్తుంది. గత ఎన్నికల్లో 1-6 సీటుతో సరిపెట్టుకున్న టీడీపీ 2019 ఎన్నికల్లో ఆ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అంటే అర్థం చేసుకోండి, కడప జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో. 2014 విభజన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉంది. కానీ ఈ 5 ఏళ్లలో పార్టీని పటిష్టం చేయడానికి అటు పార్టీ అధిష్టానం కానీ ఇటు జిల్లా నాయకులు కానీ పార్టీని బలోపేతం చేయడంలో విఫలం చెందారని తమ్ముళ్లు చెప్తున్నారు. దీంతోనే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలైంది. ఈసారి అలా జరగకూడదని పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని టాక్ నడుస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే వచ్చే 2024 ఎన్నికల్లో అంగబలం, అర్ధబలం, కేసులు ఎదుర్కొనే శక్తి, క్యాడర్తో ఎలా కలిసి ఉంటున్నారు, పార్టీ కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, వైసీపీకి వ్యతిరేకంగా ఎంతవరకు పోరాడి నిలవగలరు, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రాబోవు ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోతున్నారని తమ్ముళ్లు చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది టీడీపీ ఇన్ఛార్జ్లపై నిఘా ఉందని, వారి పనితీరుపై పార్టీ అధినేత అసంతృప్తిగా ఉన్నారని టాక్ నడుస్తుంది. ఇన్ఛార్జ్లు పార్టీ కార్యక్రమాలు జనాల్లోకి తీసుకెళ్తున్నారా, గ్రామ స్థాయి లెవెల్లో పార్టీని ఎంతవరకు పటిష్టం చేస్తున్నారు, మరోవైపు కార్యకర్తలు కూడా అందుబాటులో ఉంటున్నారా లేదా, పార్టీలోని వర్గాలను కూడా పట్టించుకుంటున్నారా లేదా అనే అంశాలపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టిందని తమ్ముళ్లు చెప్తున్నారు. గెలిచే అవకాశం ఉంటేనే టికెట్లు ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఉందని తెలుస్తుంది. అయితే ఈ 32 మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది కూడా డౌట్ అని తెలుస్తుంది. ఇకపోతే ఈ 32 మందిలో ఉమ్మడి కడప జిల్లాలో 3 నియోజకవర్గాలపై పార్టీ అధిష్టానం నిఘా పెట్టిందని చర్చ నడుస్తుంది. రాయచోటి, కమలాపురం, మైదకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ల పనితీరుపై పార్టీ అధినేత అసంతృప్తిగా ఉన్నారని టాక్ నడుస్తుంది. ఎట్టి పరిస్థితులలో కడప జిల్లాలో మెజార్టీ సీట్లు గెలవాలని పార్టీ అధినేత జిల్లా నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారని చర్చ నడుస్తుంది.